పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే. ఈ నినాదం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ప్రభుత్వాలు చెప్పుకొస్తున్న మాటలేవి, అందుకు అనుగుణంగా ఏటేటా నిధులు కూడా విడుదల చేస్తున్నారు. కానీ కొన్ని గ్రామాలు మాత్రమే ఆ నిధులను సద్వినియోగపరుచుకుంటూ ప్రగతి పదంలో దూసుకుపోతున్నాయి. అలాంటి గ్రామాల్లో ఒకటే ప్రత్తిపాడు గ్రామం. సరైన నాయకులుంటే అభివృద్ధి సాగిలపడుతుందని రుజువు చేస్తున్న ఆ పల్లె విశేషాలను చూసొద్దాం, పదండి. ఇదిగో ఇదే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు గ్రామం. చూడచక్కని వాతావరణంతో స్వాగతం పలికే ఈ గ్రామంలో ఈ పూలు వికసించినట్లే అభివృద్ధి వికసిస్తోంది. పల్లె అంటే మట్టి రోడ్లు, చినుకు పడితే నడవలేని దయనీయ స్థితులే కళ్ల ముందు కదలాడతాయి. కానీ ఈ గ్రామంలో అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించదు. ఎటు చూసినా సిమెంట్ రోడ్లు పలకరిస్తూ ఉంటాయి. చాలా పల్లెల్లో వేధించే ప్రధాన సమస్య డ్రైనేజీ. కానీ ఈ పల్లెలో ఆ సమస్యకు చెక్ పెట్టేశారు. ప్రతి వీధిలోనూ ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మురుగునీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పల్లెలో కూడా అడుగడుగునా సమస్యలు కలవరపెట్టేవి. కానీ 2013లో నుదురుపాటి సుశీల సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇక అప్పట్నుంచి ఆ ఊరి రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధిలో చతికిల పడిన గ్రామం ఉరుకులు పెట్టడం మొదలుపెట్టింది. గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతి నిమిషం కృషి చేస్తున్నారు సర్పంచ్ సుశీల. ప్రజాప్రతినిధుల సహకారంతో నిధులు రాబట్టుకుని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 150 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో 320 కేవీ సబ్స్టేషన్ రాబట్టుకున్నారు. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉంది. రెండు వేల 2013లోనే ఎన్నికై ఉన్నాను. మరి నేను వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ కింద అన్ని పల్లెలు బాగుపడాలనే ఉద్దేశంతో దాని మీద ముఖ్యంగా చర్యలు తీసుకుంటూ మరి లక్షల్లో కాకుండా కోట్లలోనే మన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి రావికిషోర్ బాబు ప్రోత్సాహంతో మరి అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి కరెంటు సబ్స్టేషన్ నిమిత్తము 150 కోట్లు అనేది అంత అమౌంట్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రతిపాడు జనాభా అనేది ఎక్కువ ఉండటం వల్ల మంచినీరు అనేది సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి చెరువు అనేది డెవలప్ చేసుకొని నీరు అనేది ఎక్కువ నిల్వ పెట్టుకోవాలనే ఉద్దేశంతో చెరువు పూడకు కూడా తీపించడం జరుగుతుందండి. ఎస్సీ సప్లాన్ కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటూ కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రావిపాటివారిపాలెంలో 2 కోట్ల 30 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. తూర్పుపాలానికి 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రత్తిపాడులో 86 లక్షలతో రోడ్లు నిర్మించారు. ఎస్టీ సప్లాన్ కింద 90 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. 15 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామంలో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. కోట్ల రూపాయలతోటి మరి రావిపాటివారిపాలెం వచ్చేసి 2 కోట్ల 30 లక్షలతోటి, తూర్పాలెం వచ్చేసి ఆర్ఎంబి రోడ్డు కానీ ఎస్సీ సప్లాన్ కానీ 4 కోట్లతోటి, మరి ఇక్కడ ప్రతిపాడు లోకల్లో వచ్చేసి ఎస్సీ సప్లాన్ కింద 86 లక్షలతోటి, మరి ఎస్టీ సప్లాన్ కింద వచ్చేసి 90 లక్షలతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత ఈ పంచాయతీ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి 15 లక్షలతోటి ఏర్పాటు జరిగింది. రీసెంట్గా ఓపెన్ చేసామండి. మరి అంతేకాకుండా మా పంచాయతీ 14 ఫైనాన్స్ నుంచి కూడా 50 లక్షలతోటి ఎన్ఆర్జిఎస్ లింకప్ తోటి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి జనరల్ ఫండ్లో కూడా 20 లక్షలతోటి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న బాయిల్ రిపేర్లు అంటేనేమి, చిన్న చిన్న పూడికలు అంటేనేమి చేయడం జరిగిందండి. ప్రభుత్వ నిధులతో పాటు గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలు సైతం సహకారం అందిస్తున్నారు. ప్రజలిచ్చిన 1,40,00,000 విరాళంతో గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించారు. గ్రామంలో పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా గ్రామంటూ మేమంటూ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కేటాయించినటువంటి మరుగుదొడ్లు అనేది
నిర్మించిన తర్వాత మా సొంత ఖర్చులతోటి ప్లాస్టింగ్ కానీ పెయింటింగ్ కానీ సొంత ఖర్చులతోటి వేయటం అవుతుంది జరుగుతుందండి. మరి అంతేకాకుండా పాఠశాల నిమిత్తం కూడా మా సొంత ఊరు అని చెప్పేసి పాఠశాలను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ స్కూల్ పిల్లలకి వచ్చేసి షూ టై యూనిఫాము స్కూల్ డెవలప్మెంట్ కింద కూడా గ్రిల్స్ అనేది పిల్లలకు ర్యాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. గ్రామంలో నీటి అవసరాలు తీర్చేందుకు చెరువులు పునరుద్ధరించారు. భూగర్భ జలాలు పెంపొందించడంలో కూడా ముందడుగేస్తోంది ఈ గ్రామం. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వించారు. శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ప్రత్యేకంగా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. నీటి సరఫరా కోసం గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఇంటింటికి కుళాయిలు వేయించి పైప్ లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో స్వచ్ఛతకు పెద్దపీట వేశారు. ఎక్కడా చెత్త చెదారం కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు నిర్మించారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఈ గ్రామానికి స్వచ్ఛ గ్రామంగా అవార్డు కూడా లభించింది. ఇప్పటి వరకు గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుండి 16 కోట్ల రూపాయల నిధుల రూపంలో రాగా గ్రామస్తులు 2 కోట్ల రూపాయల విరాళాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గ్రామంలో ఖచ్చితంగా అమలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మా ఊరు ప్రెసిడెంట్ గారు సుశీల గారు వచ్చినాక బాత్రూమ్లు కట్టించుకున్నాం. మేము సొంత ఖర్చులతో రంగులు వేయించి ప్లాస్టింగ్ చేపించారు. మాకు ఇదివరకు సిమెంట్ రోడ్లు లేవు. వర్షాలు పడితే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. తర్వాత సిమెంట్ రోడ్లు వేసినాక ఇప్పుడు మేము కొంచెం బాగా తిరుగుతున్నాము. ప్రెసిడెంట్ గారు 2013లో ఎలక్ట్ అయిన తర్వాత మా పాఠశాలకు వారి సహకారం ఎంతో విలువైనదిగా మేము భావిస్తున్నాం. ఈ పాఠశాలకు అంతకుముందు రోడ్డు అమ్మిడిగా ఉండటం వల్ల దుమ్ము డస్ట్ అవన్నీ పిల్లలు భోజనం చేసేటప్పుడు కానీ పాఠాలు చెప్పేటప్పుడు ఇబ్బందిగా ఉండేది. ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మంచి సహోదయంతో సహకరించి ప్రతిపాడు గ్రామం అండి. మా గ్రామంలో రావల్ కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా ప్రతిపాడుకి ఈస్టుపాలెంలో దగ్గర దగ్గరగా రోడ్డు తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ 4 కోట్లు వేయించి ఉన్నారు. మరి అదేవిధంగా ఆర్వీపాలెంలో 2 కోట్ల 30 లక్షలతోటి సిసి రోడ్డు డ్రైన్స్ వేసి ఉన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అన్న సర్పంచ్ తపనకు గ్రామస్తులు సహకారం ఊతమవడంతో ప్రతిపాడు గ్రామం ప్రగతి పదంలో దూసుకుపోతోంది. అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ పరిసర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.